భానుమతి రామకృష్ణ గారు రాసిన అత్తగారి కథల్లో ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు అత్తగారు నీళ్లబండి బసవయ్య. తోటలో ఇల్లు కట్టుకోవాలని ఉబలాటపడ్డామే కానీ మంచినీళ్ల సంగతి ఆలోచించలేదు. తోటలో ఉన్న రెండు బావుల నీళ్లు ఉప్పు కాకపోయినా బురద నీళ్లు. పూల మొక్కల కోసం, వరి పంట కోసం రెండు పంపు సెట్లు పెట్టించినందువల్ల నీళ్లు బురదగాను మడ్డిగాను ఉంటాయి. మా అత్తగారి మడి నీళ్లు అవే అయినా మాకు మాత్రం ఆ నీళ్లు తాగాలంటే గొంతు పట్టుకుంటుంది. ప్రతిరోజు కారు ఇంటి నుండి ఎన్నిసార్లు బయటికెడితే అన్నిసార్లు మా పాత ఇంటి నుంచి కుళాయి నీళ్లు రెండు పెద్ద డ్రమ్ముల్లో తెప్పిస్తుండేవాళ్ళం. ఏ రోజైనా డ్రైవరు నీళ్ల డ్రమ్ములు కారులో పెట్టడం మర్చిపోతే ఇహ ఆ రోజు మాకు బావి నీళ్లే శరణ్యం. ఆ తెచ్చే రెండు డ్రమ్ముల నీళ్లకు మా తోటలో దొంగలుండేవాళ్ళు. మా కాపలావాడి పెళ్ళాం, మా తోటవాడి పెళ్ళాం. ఇద్దరు చెరో రెండు బిందులు పుచ్చుకుని రెడీగా ఉండేవాళ్ళు. కారు వస్తూనే డ్రైవర్ని మంచి చేసుకుని గేటు దగ్గరే కారాపి డ్రమ్ముల్లో ఉన్న నీళ్లు బిందెల నిండా నింపుకుని కారు లోపలికి వదిలేవాళ్ళు. ఒకరోజు నేను చూశాను, కానీ మా అత్తగారికి తెలిస్తే గొడవ అవుతుందని మాట్లాడక ఊరుకున్నాను. కానీ డ్రమ్ముల్లో సగం నీళ్లు తగ్గడం చూసి మా అత్తగారు ఒకటి రెండు సార్లు అడిగారు, ఏమిట్రా సగం నీళ్లే తెస్తున్నారు, అంత పెట్రోల్ ఖర్చు పెట్టి అంత దూరం నుంచి నీళ్లు తెప్పిస్తుంటే ఈ విధంగా సగం డ్రమ్ములు పట్టుకొస్తారేమిట్రా అనేవారు. లేదు పెద్దమ్మగోరు, డ్రమ్ముల నిండుగా నీళ్లు పట్టుకొస్తే రోడ్లో గతుకులకి డ్రమ్ములు కదిలి నీళ్ళు ఒలికిపోతాయి అనేవాడు డ్రైవరు. పాపం కాబోలు అనుకునేది మా అత్తగారు. ఒక్కోసారి ఒట్టి ఖాళీ డ్రమ్ములు తెచ్చేవాడు. ఏమిట్రా ఇది నీళ్ళేవి అంటే, అయ్యో పెద్దమ్మగోరు ఏం చెప్పమంటారు, ఈ లారీల వాళ్ళు కళ్ళు మూసుకుని తోలుతారు, లేచిన వేళ మంచిదైంది కానీ లేకపోతే కారే ఉండేది కాదు అసలు. సడన్గా బండి తిప్పేశాను, పక్కనే ఉన్న పొలంలోకి బండి దిగబడిపోయింది, డ్రమ్ములు దొల్లిపోయి నీళ్లు పోయాయి అంటూ డ్రైవర్ జరిగిందంత యాక్షన్తో చెప్తుంటే మా అత్తగారు గుండె బాదుకుంటూ, అవురా అవురా ఎంత గండం తప్పిందిరా, నీళ్లు పోతే పోయినాయి లేరా, కారు దక్కింది అనేవారు. కాసేపటికి వెనక నుంచి మా పనిపిల్లవాడు, వాడు డ్రైవర్కి విరోధి, వచ్చి నాకు అసలు విషయం చెప్పేవాడు. డ్రైవర్ వచ్చే దోవలో కారాపి ఆడవాళ్ల దగ్గర బిందె ఖర్చు రూపాయి ప్రకారం నీళ్ళమ్ముతున్నాడమ్మగారు అంటూ చెప్పేవాడు. అంతేకాదమ్మగారు, ప్రతిరోజు నీళ్ల కోసం ప్రొద్దుటే వెళ్ళినప్పుడు నేరుగా నీళ్లు పట్టుకురాకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరి పిల్లల్ని కారులో ఎక్కించుకుని స్కూల్ దగ్గర దింపి తర్వాత నీళ్లు పట్టుకొస్తాడమ్మా అని కూడా చెప్పాడు. ఓహో అదన్నమాట సంగతి. అందుకే డ్రైవర్కి రోజు నీళ్లు తేవడానికి అంత ఆలస్యం అవుతోంది. ఈ విషయం అత్తగారికి చెప్పడమా మాంటమా, చెప్తే గొడవ అవుతుందని ఊరుకున్నాను. ఇక మీదట కారులో మంచినీళ్ళు తేవక్కర్లేదని డ్రైవర్కి చెప్పేశాను. మరి ఎట్లాగే మీకు నీళ్లు అన్నారు మా అత్తగారు. ఏముంది అత్తయ్య, మీ అబ్బాయి కానీ మీ మనవడు కానీ బయటికి వెళ్ళొచ్చే కారులో ఆ రెండు డ్రమ్ములు పడేసి నీళ్లు పట్టుకురమ్మంటే సరి, ఇక మనుషులు లేకుండా నీళ్ల కోసం కారు పంపకూడదు అన్నా. అవునే, నేను అదే అనుకున్నాను, ఎంత పెట్రోలు ఎంత ఖర్చు, మీరు నీళ్ళ తాగేది పెట్రోల్ కదా తాగుతున్నారు అంటూ వాళ్ళ అబ్బాయితో చెప్పేశారు. ఆయన బయటికి వెళ్ళేటప్పుడు విధిగా కారులో రెండు డ్రమ్ములు పడేసి ఇంటికి వచ్చేటప్పుడు డ్రైవర్ చేత నీళ్లు పట్టించుకురావాలి అని. మనవడికి కూడా అదే మాట చెప్పారు. కాలేజీకి వెళ్ళేటప్పుడు డ్రమ్ములు పట్టుకెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు నీళ్లు పట్టించుకురావాలని. మా వారు చిరాకు పడుతూ, అసలు ఎందుకు ఈ బాధంతా, సిమ్సన్ కంపెనీకి ఆర్డర్ ఇస్తే 100 గేలన్ల నీళ్లు పట్టే బండి ఒకటి తయారు చేసి ఇస్తారు అన్నారు. అట్లాగా మరి నాకేం తెలుసురా నాయన ఈ గొడవలన్నీను, ముసల్దాన్ని వెంటనే ఆర్డర్ ఇచ్చేయి, అయితే ఆ బండికో బసవయ్య కావాలి కదరా అన్నారు మా అత్తగారు. బసవయ్య ఎవరమ్మా అన్నారు మా వారికి అర్థం కాక. ఎద్దురా నాయన, బండికి ఎద్దు కావద్దు అన్నారు ఆవిడ. ఓహో ఎద్దులా, అవును మన దగ్గర ఉన్నట్లున్నాయి కదమ్మా ఒకటో రెండో ఎద్దులు అన్నారు మావారు. అవి ఆవులరా పిచ్చి సన్నాసి, ఎద్దులు కావు అంటూ పడి పడి నవ్వారు మా అత్తగారు. ఏమో నాకేం తెలుసు ఈ గొడవ, బండి చేయించడం వరకు నా వంతు అంటూ మావారు తప్పుకున్నారు. అయితే ఎద్దును కొండం మా వంతట్రా, సరే మన మేనేజర్ని పంపు, రేపు శుక్రవారం
పల్లావరం సంతకెళ్ళి ఒక ఎద్దును తోలుకు రమ్మంటాను అన్నారు మా అత్తగారు. శుక్రవారం నాడు మేనేజరు పల్లావరం సంతకి బయలుదేరాడు. ఎద్దును కొనే బడ్జెట్ 150 రూపాయలు అన్నారు మా అత్తగారు. మేనేజరు ఇబ్బందిలో పడ్డాడు. ఒకవేళ 25 రూపాయలు అటు ఇటు అయితే పర్వాలేదా అని నన్ను అడిగాడు. మా అత్తగారు వినపడకుండా పర్వాలేదులే అని చెప్పాను. సాయంకాలానికి మేనేజరు తిరిగి వచ్చాడు. ఎద్దెక్కడ్రా అన్నారు మా అత్తగారు. మేనేజర్ జేబులు వెతుకుతూ వెలవెలబోతూ, నేను బస్సులో వచ్చాను, ఎద్దును రేపు తోలుకొస్తారు, అది పొద్దుటే మనకి ఫోన్ చేసి తోలుకొస్తారు, మిమ్మల్ని అడగకుండా ఎట్లా తోలుకురమ్మనేది, ఎద్దు మాత్రం చాలా మంచిది, సాధువు మన నీళ్లబండికి సరిగ్గా ఉంటుంది అన్నాడు. అందుకే కదయ్యా నిన్ను సంతకు పంపింది, అక్కడ మంచి గుడ్లు దొరుకుతాయని అన్నారు మా అత్తగారు. ఇది సంతలో దొరికిన గుడ్డు కాదండి, సంతలో అన్నీ నాసిరకం గుడ్లున్నాయి, ఒక్క ఎద్దుకు బండిలాగే ఓపిక లేదు, ఒట్టి ఎముకల గుళ్ళతో ఉన్నాయి గుడ్లన్నీ, కొన్నైతే మరీ చిన్నదూడల్లా ఉన్నాయి. అక్కడ ఒక ముసలాయిని విచారిస్తే తన దగ్గర మంచి ఎద్దు ఉందన్నాడు, పక్కనే ఉన్న పల్లెటూళ్ళలో. సరే సరే చూపించమన్నాను. ఎద్దును చూడక్కర్లేదయ్యా, మైసూరు బసవేశ్వరుల్లా ఉంటుంది ఎద్దు, అందానికి అందం ఉంది, పరమ సాధువు, ఎంత ఇస్తారు డబ్బు అన్నాడు. 150 రూపాయలు అన్నాను నేను. 300 రూపాయలు ఇస్తే ఇస్తానన్నాడు. చివరికి బేరం చేసి 250కి ఒప్పించాను అన్నాడు మా అత్తగారు రియాక్షన్ కనిపెడుతూ. ఆ మాట విన్న మా అత్తగారు తుళ్ళిపడి, 250యే, నీకేమన్నా మతిపోయిందటయ్యా, నీళ్లబండిలాగే ఎద్దును 250కి కొంటారా ఎవరైనాను? అవునండి, 150లో మంచి ఎద్దు రాదన్నారు అక్కడ వాళ్ళంతా అన్నాడు మేనేజరు. అంటారులే అక్కడ వాళ్ళంతా, ఎందుకనరు, ఇక్కడ వాళ్ళు మన పాలవాడికి తెలిసిన వాళ్ళ దగ్గర ఏదో మంచి ఎద్దు ఉందట, 150కే ఇస్తారట, తోలుకు రమ్మని చెప్తాను, ఆ పల్లావరం ఎద్దు అంత ఖరీదు పెట్టుకుంటాం, నాకైతే ఇష్టం లేదయ్యా అన్నారు మా అత్తగారు. పాపం మేనేజరు చిన్నబుచ్చుకున్నాడు. సరేనండి, అలాగే రేపొద్దుటే వాళ్ళు ఫోన్ చేస్తారు, మన నెంబర్ ఇచ్చి వచ్చాను, వద్దని చెప్పేసేయొచ్చు అన్నాడు. అడ్వాన్స్ ఏమైనా ఇచ్చావా అన్నారు మా అత్తగారు మేనేజర్ని కొరకొరా చూస్తూ. లేదండి, 1 రూపాయి ఇచ్చొచ్చాను శాస్త్రానికి అన్నాడు. 1 రూపాయేగా, పర్లేదులే అంటూ మా అత్తగారు పాలవాడు చెప్పిన ఎద్దు కోసం ఎదురు చూడటం మొదలుపెట్టారు. పల్లావరం నుంచి ఫోన్ వచ్చింది, ఎద్దును తోలుకు రమ్మంటారా అని. నేను ఒక్క క్షణం ఆలోచించి, ఈరోజు మంచిది కాదు, రేపు పొద్దుటే మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి తోలుకు రమ్మని చెప్పాను మా అత్తగారికి వినపడకుండా. పాలవాడు చెప్పిన ఎద్దును తోలుకొచ్చారు. ఆ ఎద్దును 5 పట్టుకొచ్చారు, తల నిండా తాళ్ళు కట్టి. బ్రహ్మాండమైన ఎద్దది, వంకర్లు తిరిగిన పెద్ద కొమ్ములతో, తల ఊపుతూ పట్టుకున్న వాళ్ళ చేతుల్లో నిలవకుండా చిందులు తొక్కుతున్న అంత పెద్ద ఎద్దును చూసి మా అత్తగారు నిర్ఘాంతపోయారు. అంత పెద్ద ఎద్దు ఎందుకే నీళ్లబండికి అంటారనుకున్నా, కానీ తక్షణం మా అత్తగారి పెదాల మీద చిరునవ్వు కనిపించింది. ఆమెకు ఏదో ఫ్లాష్ వస్తేనే అటువంటి చిరునవ్వు కనిపిస్తుంది. నన్ను దగ్గరికి రమ్మని సైగ చేశారు, నా చెవిలో చెప్పారు, ఎద్దు ఎంత బాగుందే, ఇంత పెద్ద ఎద్దు 150 రూపాయలకే దొరకడం మన అదృష్టం అనుకోవాలే, ఏమంటావు అన్నారు. నాకు నిజమే అనిపించింది, అంత తక్కువ ఖరీదుకు దొరికే ఎద్దుగా కనిపించలేదు, కానీ ఎందుకు దొరుకుతోందో, దానిలో ఏం లోపం ఉందో అనే అనుమానం కలిగింది. అంతమంది మనుషులు దాన్ని పట్టుకోవడం, ఎద్దు ఒకచోట నిలవకుండా తల విసురుతూ చిందులు తొక్కడం చూస్తే నా అనుమానం ఎక్కువైంది. అదే సంగతి మా అత్తగారితో చెప్పాను. ఆవిడ అలక్ష్యంగా చప్పరించి, ఇవన్నీ ఈ ఎద్దులు నమ్మేవాళ్ళ ట్రిక్కులే, నాకు తెలియవనుకుంటారు వేధవాలు, ఎద్దు చాలా గొప్పదని మనకి తెలియజేయడం కోసం ఇంత హంగామా, దాన్ని పోయేవాళ్ళని ఎవరినో కాస్త ఎద్దును పట్టుకోవడం కోసం రమ్మని ఉంటారు, ఇదంతా నాటకమే పిచ్చిమొద్దు అన్నారు. కాబోలనుకున్నాను నేను. ఎద్దును అంతమంది పట్టుకుంటే ఎట్లారా, బండి కట్టి చూడండి అన్నారు మా అత్తగారు. బండి తెచ్చి కట్టారు. బండి మీద 2 గజాల ఎత్తుంది ఎద్దు. మా బండివాడు పొట్ట చెక్కలయ్యేటట్లు నవ్వడం మొదలుపెట్టాడు. ఇంకా ఎద్దును 5 పట్టుకోవడం చూసి, ఏమర్రా ఇంకా మీరంతా ఎందుకురా ఎద్దును పట్టుకుంటారు, వదిలేయండి, మా బండివాడు తోలి చూడాలి దాన్ని అన్నారు మా అత్తగారు. బాబోయ్ పెద్దమ్మగోరు, నేను తోలను, పిల్లామేకాగలోణ్ణి అన్నాడు మా బండివాడు. ఎద్దును పట్టుకున్న 5 ఒకరి ముఖాలొకళ్ళు చూసుకున్నారు. ముందువైపు పట్టుకున్న 2 ఎద్దును వదిలేశారు.
తక్షణం ఎద్దు ఒక్క విదిలింపుతో వెనకవాళ్లను కిందకి తోసి బండితో సహా కృష్ణలీలల్లో రాక్షసుల్లాగా మాయమైపోయింది. ఆ అంటూ అందరం నిర్ఘాంతపోయి ఎద్దు కోసం వెనక పరిగెడుతున్న వాళ్ళని చూస్తూ ఉండిపోయాం అలా. అప్పుడే మేనేజరు చెట్టు వెనక నుంచి మెల్లగా వచ్చాడు. మా అత్తగారు అతని ముఖం చూడలేక అవస్థపడ్డారు. చాలా పోకిరి ఎద్దు, అబ్బా ఎంత పెద్ద ఎద్దండి అన్నాడు హడలెత్తిపోయిన మేనేజరు. అత్తయ్య, అయితే మరి ఆ పల్లావరం ఎద్దును తోలుకురమ్మని చెప్దామా అన్నాను నేను. ఏదోటి కావాలిగా బండికి దొంగ వెదవలు, ఏదో మంచి ఎద్దు తెస్తారు కదా అనుకున్నాను అని సణుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయారు. మర్నాడే నీళ్ల బండి బసవయ్య వచ్చాడు. అదేనండి పల్లావరం నుంచి ఎద్దు. పల్లావరం నుంచి వచ్చిన బసవయ్య ముఖంలో కళ, అణుకువ, ఓర్పు, గంభీరం ఒకటేమిటి, అన్నీ మంచి లక్షణాలే కనిపించాయి. అన్ని సుగుణాలు మూర్తిభవించిన బసవయ్య బండికి సరిగ్గా సరిపోయాడు. బండి లాగించి ట్రయల్ చూశారు. ఈ మహాసంసారాన్ని లాక్కెళ్తున్న భగవంతుడిలా ఆ బండిని నెమ్మదిగా హుందాగా లాక్కెడుతున్న బసవయ్య అందరి మన్ననలకు పాత్రుడయ్యాడు. బండివాడు బసవయ్యను ముద్దు పెట్టుకుని దిష్టి తీశాడు. రోజు బండివాడు బసవయ్య సుగుణాలను మెచ్చుకుంటూ ఒక్క దెబ్బ తినకుండా నీళ్లబండి లాక్కొస్తున్నట్లు చెప్పాడు. మా అత్తగారికి బసవయ్య అంటే చాలా అభిమానం ఏర్పడింది. తనే స్వయంగా తెలగపిండి, పొట్టు వగైరా తినిపించేది బసవయ్య చేత. రెండు పూటల ఉలవ పిండి పెట్టించేది. బసవయ్య వాటన్నిటినీ తాపీగా పుచ్చుకుంటూ బండి కట్టే వేళకు తనంతట తానే వచ్చి బండి దగ్గర నిలబడేవాడు. ఆహాహా, ఇది ఎద్దు కాదే, అలానే ఇది మనిషి కాదు, మనుషులకు ఇంత జ్ఞానం ఎక్కడ ఎడిచొచ్చింది, కేవలం పూర్వజన్మలో మహర్షి మన బసవయ్య అంటూ మా అత్తగారు బసవయ్యను తెగ మెచ్చుకునేవారు. ఉన్నట్లుండో రోజు మా బండివాడు తల్లి పోయిందని సడన్గా వాళ్ళు ఊరు వెళ్ళిపోయాడు. వాడు వెళుతూ ఎవరినో తెలిసిన వాణ్ణి బండి నీళ్లు తేవడానికి తోట పనికి పెట్టి వెళ్ళిపోయాడు. ఆ కొత్తవాడు మా అత్తగారికి నచ్చలేదు. వాడు జట్కావాడు కావడం, బీడీలు తాగడం, వాడి ప్రవర్తన చూసి వీడొట్టి రౌడీ వెదవలా ఉన్నాడే అన్నారు మా అత్తగారు. కొత్తవాడు మా అత్తగారికే కాకుండా మా బసవయ్యకు నచ్చలేదు. మొదటి రోజు బండి కడుతూనే ఒక్క చరుపు చేర్చాడు. బసవయ్యకు ఓర్పెక్కు గనక తమాయించుకున్నాడు పాపం. కొత్తవాడికి అడ్రస్ తెలియదని మా పాత ఇంటి అడ్రస్ రాసి బండివాడి చేతికిచ్చారు. బండివాడు ఎవరిని అడిగే అవసరం లేకుండానే నేరుగా బండిని మా పాత ఇంటికి తీసుకెళ్లాడు బసవయ్య. అందుకే అది ఎద్దుగా అదే మహర్షి అనేవారు మా అత్తగారు. వచ్చిన రెండో రోజు నీళ్లకు వెళ్ళిన కొత్త బండివాడు సాయంకాలం 4 గంటలైనా రాకపోవడం చూసి, ఏమిటే ఈ కొత్త విధవ బండిని బసవయ్యని తీసుకెళ్ళాడు, ఇంకా రాలేదేమిటే అంటూ మా అత్తగారు ఆదుర్దాపడటం మొదలెట్టారు. సాయంత్రం 6 గంటలకు బండిని కొత్త బండివాడు తూలుతూ తోలుకొచ్చాడు. ఆ రోజు రాత్రి భోజనానికి కూర్చోబోతున్న మా అత్తగారు వెండి కంచం, చెంబు, గ్లాసు కనిపించడం లేదని కంగారు పడుతూ వంటవాడు ఆవిడ వెతకడం మొదలుపెట్టారు. ఎక్కడా కనిపించకపోవడంతో కొత్త బండివాడిని అనుమానించారు. ప్రొద్దుటే బసవయ్యకు తెలగపిండి, ఉలవపిండి కావాలని ఒంటింటి వైపు వచ్చాడే, అందరం హాల్లో ఉన్నప్పుడు వాడు వెనక తారట్లాడటం చూశానే, పోని వాణ్ణి పోలీసులకు పట్టిస్తేనో అన్నారు. ఒకవేళ వాడు తీయకపోతేనో అన్నాను నేను. ఏం చేయాలో తోచక మా అత్తగారు ఆ వెండి కంచాన్ని, చెంబును వర్ణిస్తూ అవి రెండూ తనకు చేసిన సేవను, ఆ వెండి యొక్క ఔన్నత్యాన్ని, ఆ వెండి ఎన్ని పాత వెండి పాత్రల నుంచి గ్రహించబడింది, ఆ పాత్రలన్నీ ఏనాటివో, ఎలాంటి సందర్భాల్లో చేయించబడ్డవో అవన్నీ కరిగించి చివరకు కంచం, చెంబు తయారు చేయించానని వాటి హిస్టరీ అంతా చెబుతూ కంట తడిపెట్టారు. పోన్లే అమ్మా, ఇంకో చెంబు కంచం చేయించుకోవచ్చులే అని కొడుకు ఓదార్చిన ఆ కంచం, చెంబు గొప్పతనం, వాటిలో ఉండే వెండి యొక్క క్వాలిటీ రాదని చెప్పి బాధపడ్డారు. సరిగ్గా ఆ సమయంలోనే మా పాత బండివాడు వచ్చాడు. వాడిని చూస్తూనే మా అత్తగారికి ప్రాణం లేచొచ్చింది. జరిగిందంతా వాడికి ఒక్క క్షణంలో చెప్పి తన అనుమానం ఇంకా ఆ కొత్త బండివాడి మీదే ఉందన్నారు. వాడు కూడా సందేహిస్తూ, నేను నెమ్మదిగా కనుక్కుంటానమ్మగారు, మీరు దిగులు పడకండి అంటూ మా అత్తగారికి హామీ ఇచ్చాడు.
మర్నాడు కొత్తవాడికి తోట పని చూస్తుండమని చెప్పి పాత బండివాడు బసవయ్యకు ప్రేమగా తిండి పెట్టి నీళ్లు తాగించి బండి కట్టి తీసుకెళ్లాడు. పాతవాడు మామూలుగా వచ్చే టైంకి రాలేదు. వీడికేమొచ్చిందో తెగులు అని సణుక్కుంటూ నా కంచం చెంబు ఏమయ్యాయో అంటూ కలవరిస్తూ కూర్చున్నారు మా అత్తగారు. గేట్లో బసవయ్య మెళ్ళో గంటల చప్పుడు వినిపించింది. మరుక్షణం మా పాత బండివాడు పెద్దమ్మగోరు పెద్దమ్మగోరు అంటూ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చాడు. ఏమిట్రా ఏమైందిరా ఏమిట్రా అరుపులేమిట్రా అంటూ మా అత్తగారు ఎదురెళ్ళారు. వాడు సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతూ మాటలు రాక అవస్థపడి మీ ఎండి కంచం చెంబు దొరికాయమ్మగోరు అంటూ చేతిలో ఉన్న పాతగుడ్డల మూట విప్పి చెంబు కంచం బయటికి తీశాడు. మా అత్తగారు సంతోషంతో పొంగిపోయి బండివాణ్ణి ఎంతో మెచ్చుకుంటూ వందేళ్లు బతకరా నాయనా అంటూ దీవించారు. ఆవిడ కంట్లో ఆనంద బాష్పాలు జలజలా రాలాయి. వాడు ఆ దీవెనలన్నీ బసవయ్యకి చెందుతాయని చెప్పాడు. బసవయ్యకెట్లా చెందుతాయిరా అని అడిగారు మా అత్తగారు. మన బసవయ్య పెద్దమ్మగోరు నిజంగా బసవేశ్వరుడే. మనమంతా మొక్కాల్సిన నందీశ్వరుడు మన బసవయ్య. బసవయ్య లేకపోతే మీ కంచం శంభు దొరికేవే కావమ్మా అన్నాడు. ఎట్లా అని అడిగారు మా అత్తగారు ఆశ్చర్యపోతూ. అవునమ్మగోరు, నేనేడు నుంచి బండి కట్టుకుని వెళ్ళాను కదండి. నేనెప్పుడూ నేరుగా మన పాతింటి కాడికి వెళ్ళి నీళ్లు తీసుకుని ఎక్కడ ఆకుండా ఇంటికి వస్తాను కదండి. అది నా అలవాటు కదండి. ఈరోజు కూడా అట్నే పోతా ఉంటే సడన్గా ఒక బీడీ దుకాణం ముందు ఆగాడండి మన బసవయ్య. నాకు ఆశ్చర్యం వేసి, ఏందిరా ఇది, బసవయ్య ఏడెందుకు ఆగాడు అనుకుంటా ఉంటే ఆ కొట్టోడు నన్ను చూసి నవ్వి, ఎద్దు భలే తెలివైందే, నువ్వు లేనప్పుడు వచ్చిన ఆ బండోడు నా కొట్లో బీడీలు కొనుక్కునేవాళ్లే అందుకు ఆగింది అన్నాడు. మన బసవయ్య బుద్ధిశాలతనాన్ని ఏం మెచ్చుకునేదమ్మగోరు. మళ్ళీ బయలుదేరానా? నేరుగా రోడ్లో పోయేదల్లా సడన్గా మలుపు తిరిగి ఓ సందులోకి బండిని లాక్కుపోయింది. నేను ఎంత మళ్ళించాలని చూసినా నా వల్ల గాల. పక్కన మురిక్కాలో పక్కన చిన్న చిన్న గుడిసెలు. ఆ సందులో బండి వెళ్ళడమే కష్టం. ఎందుకు బసవయ్య ఇటు ఎడుతున్నావని నేను అడుగుతుండగానే ఓ గుడిసె ముందు ఆగాడు బసవయ్య. కిళ్ళి కొట్టుకాడు ఆగినట్టు ఆగిందే అని నాకు అనుమానం కలిగింది. బండి సప్పుడిని లోపల నుంచి ఓ పడుసు పిల్ల పరిగెత్తుకొచ్చి, ఎవరయ్యో నువ్వు, మావరాలేదా అంది. ఓహో అనుకున్నా. బండి దిగి గబగబా లోపలికి వెళ్ళా. నాకు అనుమానం ఎక్కువైంది పెద్దమ్మగోరు. ఓ పాసికేసి చూద్దాం పారిద్దేమో అనుకుని, చూడమ్మాయి మీ మామ సానా ఇబ్బందిలో ఉన్నాడు, వాడేమన్నా మీ కాడ దాచిపెట్టాడా ఏమన్నా ఇచ్చాడా అన్నా రహస్యంగా దాని చెవి దగ్గరికి వెళ్ళి. మొదట బిత్తర సూపులతో తటపడాయించింది కానీ తర్వాత అవునని తలూపింది పెద్దమ్మగోరు. రొట్టిరికి నేతిలో పడ్డాదని ఆ పిల్ల తల్లిగాడు చెప్పా. ఆడిని పోలీసులు ఎదుగుతున్నారు, పట్టుకుంటే ఆడిచ్చిన వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయని చెప్తాడు. పోలీసులు మీ గుడిసె మీద కూడా పడతారు కాసేపట్లో అన్నా. ఆ ముసిల్ది బాబో అని పెద్ద కేకేసి నా రెండు చేతులు పట్టుకుని, చూడు బాబు, ఆ ముదనష్టపోడు ఓ ఎండి కంచం శంభు తెచ్చి నాకిచ్చి దాచిపెట్టమన్నాడు. నా పిల్లని పెళ్లి చేసుకుంటానన్నాడు కదా అని బుద్ధి గడ్డి తిని దాచిపెట్టా. ఇదిగో అట్నే పెట్టిలో పెట్టా అంటూ ఈ మూట తెచ్చి నా చేతికిచ్చి అది వాడి చేతికే ఇచ్చేయమని పోలీసులకి ఈ సంగతి చెప్పొద్దని బతిమిలాడింది. చెప్పనని చెప్పి ఆ మూట తీసుకుని, ఇదే రావడం అమ్మగారు, నీళ్లు కూడా తేలా పెద్దమ్మగారు నేను అని వాడు చెప్తుంటే, అమ్మో అమ్మో ఎంత పని జరిగిందిరా, ఆ జట్కా వెధవ ఒట్టి దొంగ వెధవని నాకు వాడు వచ్చిన రోజే తెలిసిపోయిందిరా. ఏడి నా బసవయ్యేడురా, నా మహర్షి ఎక్కడా అంటూ గబగబా బయటికి వచ్చి బండికి కట్టి ఉన్న బసవయ్యను పొగడతలతో ముంచెత్తారు. దీర్ఘాయుషుతో ఉండమని దీవించారు. ఆ రోజు బసవయ్యకు గొప్ప విందు చేశారు. బసవయ్య తిండి కొంత మేము తిన్నాం. ఆ రోజు నుంచి మా నీళ్ళబండి బసవయ్యకు మా ఇంట్లో చాలా గొప్ప స్థానం ఇవ్వబడింది. బండివాడు మారినప్పుడు పొరపాటును కూడా ఏ కొట్టు దగ్గర ఆపేవాళ్ళు కాదు. బసవయ్య అంటే బండివాళ్లకు హడల్.